హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ దివ్యా రెడ్డి. ఐఎమ్ ప్రాక్టీసింగ్ యాజ్ అన్ అడ్వకేట్ ఎట్ హైదరాబాద్. ఈరోజు మనం ది ఇండియన్ స్టాంప్ యాక్ట్ 1899 గురించి తెలుసుకుందామండి. జూనియర్ సివిల్ ఎగ్జామ్లో ఇది ప్రిలిమ్స్లో నుంచి 2 questions, మెయిన్స్లో నుంచి 1 question వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రీవియస్లో కొన్ని క్వశ్చన్ పేపర్స్ చూసినట్లయితే ఇందులో కొన్నిసార్లు అసలు ఏమీ అడగనే లేదండి. బట్ స్టిల్ మనం నెగ్లెక్ట్ చేయలేము, ఎందుకంటే 2 marks ఆల్సో వెరీ ఇంపార్టెంట్ కదా. 2 marks కూడా చేసిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో మనం ఏ యాక్ట్ని కూడా మనం లైట్ తీసుకోలేము. ఇది చాలా చిన్న మైనర్ బేర్ యాక్ట్ అయినండి. హార్డ్లీ 20 minutes అలా మనం క్లాస్ చూసుకుంటే మనకు ఈ సబ్జెక్ట్ పైన ఒక నాలెడ్జ్ వస్తుంది. అండ్ ఈ స్టాంప్ యాక్ట్ అనేది ప్రాక్టికల్గా వెళ్ళినప్పుడు, ప్రాక్టీస్లో వెళ్ళినప్పుడు ఈ స్టాంప్ యాక్ట్ పైన నాలెడ్జ్ చాలా వరకు అవసరం అండి. ఎందుకంటే సివిల్ ప్రొసీజర్ మనం ఎప్పుడైతే సివిల్ మ్యాటర్స్ చూస్తామో అప్పుడు మనకి ఈ స్టాంప్ యాక్ట్ అనేది చాలా వరకు యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, అండ్ మనం ఇప్పుడు స్టాంప్ యాక్ట్ గురించి తెలుసుకుందాము. ఇందులో యాక్చువల్లీ మొత్తం అండి 8 chapters, 79 sections అండ్ 2 schedules ఉంది అండి. ఇక్కడ మొత్తం 79 sections ఉన్నప్పటికీ కూడా మనకు అన్ని సెక్షన్స్ని డిస్కస్ చేయాల్సిన అవసరం లేదండి. మనం ఓన్లీ జూనియర్ సివిల్ జడ్జ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఏ సెక్షన్స్ అయితే రిపీటెడ్గా వచ్చాయో సో మనం ఆ సెక్షన్స్ ఈ క్లాస్లో తెలుసుకుందాము. యాక్చువల్లీ స్టాంప్ యాక్ట్ అంటే ఏంటండి, అసలు దీని ప్రాధాన్యత ఎంతవరకు ఉంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రవి అనే ఒక పర్సన్ తన హౌస్ని 50 lakhs రమణ అనే పర్సన్కి అమ్మాలని అనుకుంటున్నాడు. ఇక్కడ రవి అనే పర్సన్ అండ్ రమణ అనే పర్సన్ ది బోత్ ఆర్ ఎంటర్ ఇన్ అన్ అగ్రిమెంట్ అంటే ఇక్కడ ఏమవుతుంది, ది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ రవి ఇక్కడ రమణ మొత్తం 50 lakhs అమౌంట్ పే చేశాక రవి రమణకి రిజిస్ట్రేషన్ చేయాలి అంటే ఇక్కడ ఏముంది, రిజిస్ట్రేషన్ యాక్ట్ అనేది మనకి ఇక్కడ అప్లికేబుల్ అవుతుంది. అంటే ఇక్కడ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ కూడా ఉంది. అంటే మనకి ఇక్కడ ది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ అండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఉంది. మరి స్టాంప్ యాక్ట్ ఎక్కడ ఉంది, ఎప్పుడైతే రిజిస్ట్రేషన్కి వెళ్తారో అప్పుడు ఇక్కడ రమణ అనే వ్యక్తి స్టాంప్ డ్యూటీని పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ స్టాంప్ యాక్ట్ అనేది అప్లికేబుల్ అవుతుంది. సో మనం ఒక ప్రాపర్టీని చేస్తున్నప్పుడు ఇక్కడ 4 acts లింక్ అయి ఉందండి. ఏముంది, ది కాంట్రాక్ట్ యాక్ట్, ఇద్దరు కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వడం, తర్వాత ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ అండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్. రిజిస్ట్రేషన్ యాక్ట్ మనము ఇంతకుముందు క్లాస్లో చెప్పాము, కంపల్సరీ రిజిస్ట్రేషన్ అండర్ సెక్షన్ 17 అని చెప్పేసి. దాని ప్రకారం వెళ్తే కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఇక్కడ ప్రాపర్టీ చేసుకోవాలి. అండ్ వాట్ ద బేసిస్లో చేసుకోవాలి అంటే ఇక్కడ స్టాంప్ డ్యూటీని పే చేయాలి. స్టాంప్ డ్యూటీ అనేది ఎక్కడ ఉంది, స్టాంప్ యాక్ట్లో. ఎంత డ్యూటీ పే చేయాలి, ఏంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా మళ్ళీ ఇక్కడ ఈ యాక్ట్లో ఉంది. సో ఇది మొత్తం కూడా ఈ యాక్ట్స్ అన్నీ కూడా రిలేటెడ్ అయి ఉన్నాయి. ఓకే, మీకు కొంచెం అర్థమైంది కదా అండి. అండ్ మనం ఇప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్తే ఇక్కడ మొత్తం మనకి 8 chapters అండ్ 79 sections అనుకున్నాం కదండి. సో ఫస్ట్ chapter 1 చూడండి. నేను చెప్తున్నప్పుడు మీరు ఒక రన్నింగ్ నోట్స్ పెట్టుకోండి, ఎందుకంటే ఇది జస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్ అండి. నెక్స్ట్ క్లాస్లో ఇంపార్టెంట్ సెక్షన్స్ నేను చెప్తాను. సో మీరు ఇప్పుడు ఈ సెక్షన్స్ నోట్ డౌన్ చేసుకుంటే మనం నెక్స్ట్ క్లాస్లో వెళ్తున్నప్పుడు కొంచెం మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, అండ్ chapter 1 ప్రిలిమినరీ అండి. ప్రిలిమినరీలో వచ్చేసి 2 sections కవర్ అవుతాయండి, section 1 అండ్ section 2. section 2లో వచ్చేసి అండి డెఫినేషన్స్ ఉన్నాయండి. ఇక్కడ డెఫినేషన్స్ చాలా ఉన్నాయి, బట్ మనకు ఓన్లీ 4 definitions ఆర్ ఇంపార్టెంట్ అండి. మీరు ఒకసారి నోట్ డౌన్ చేసుకోండి. 2 subsection 10లో కన్వీయన్స్, ఓకే, అండ్ 2 subsection 11లో డ్యూలీ స్టాంప్డ్, 2 subsection 14లో ఇన్స్ట్రుమెంట్స్ అండ్ 2 subsection 26లో స్టాంప్. సో ఇవి ఇక్కడ డెఫినేషన్స్ అనేవి ఇంపార్టెంట్. ఈ డెఫినేషన్స్ చూస్తే సరిపోతుంది. ఓకే, అండ్ chapter 2 చూడండి. ఇది స్టాంప్ డ్యూటీస్ గురించి చెప్తుంది. ఇందులో మొత్తం section 3-30 ఉంది అండి, బట్ మనకి ఇందులో హార్డ్లీ 3 sections ఇంపార్టెంట్ ఉంది. సో ఆ 3 sections ఏంటో ఒకసారి నోట్ డౌన్ చేసుకోండి. అండ్ section 3 అండి, ఇన్స్ట్రుమెంట్స్ ఛార్జబుల్ విత్ డ్యూలీ. ఓకే, ఎలాంటివి ఇన్స్ట్రుమెంట్స్ ఛార్జబుల్ ఉంటాయని చెప్పేసి ఈ సెక్షన్లో ఉంది. దీని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో బ్రీఫ్గా తెలుసుకుందాం. section 29, డ్యూటీ బై హూమ్ పేయబుల్. సి ఎవరు డ్యూటీస్ పే చేయాలని చెప్పేసి ఇందులో చెప్తారు, మనం చూద్దాం నెక్స్ట్ క్లాస్లో. ఓకే, అండ్ section 30 అండి, ఆబ్లికేషన్ టు గివ్ రిసిప్ట్ సర్టెన్ కేసెస్. ఓకే, section 30 చూడండి, అబ్లికేషన్ టు గివ్ రిసిప్ట్ ఇన్ సర్టెన్ కేసెస్. నోట్ డౌన్ చేసుకోండి. ఇందులో ఓన్లీ 3 sections, మొత్తం మనకి ఎన్ని ఉన్నాయి, 3-30 ఉంది, బట్ 3 sections ఆర్ ఇంపార్టెంట్. section 3, section 29 అండ్ section 30. ఓకే, అండ్ నెక్స్ట్ చాప్టర్లోకి వెళ్దామండి. chapter 3, అడ్జుడికేషన్ యాజ్ టు స్టాంప్స్. ఇందులో వచ్చేసి అండి మనకు section 31 అండ్ 32 �ది, బట్ ఇందులో మనకు section 31 మాత్రమే ఇంపార్టెంట్ అండి. ఓకే, section 31 వచ్చేసి అడ్జుడికేషన్ యాజ్ టు ప్రాపర్ స్టాంప్. ఓకే, ఇది నోట్ డౌన్ చేయండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా,
అయినని చాప్టర్ నెంబర్ 4 చూడండి. ఓకే, చాప్టర్ నెంబర్ 4లో ఇన్స్ట్రుమెంట్ నాట్ డ్యూలీ స్టాంప్డ్, ఇందులో మొత్తం అండి 33 to 48 సెక్షన్స్ ఉంటాయి ఈ చాప్టర్లో. బట్ మనకు చూడండి ఇంపార్టెంట్ సెక్షన్స్ నోట్ డౌన్ చేయండి. ఓకే, సెక్షన్ నెంబర్ 33 ఎగ్జామినేషన్ అండ్ ఇంపౌండింగ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకే, అండ్ సెక్షన్ నెంబర్ 35 ఇన్స్ట్రుమెంట్స్ నాట్ డ్యూలీ స్టాంప్డ్ ఇన్ అడ్మిసబుల్ ఇన్ ఎవిడెన్స్ అండ్ ఎక్సెట్రా. ఓకే, అండ్ సెక్షన్ నెంబర్ 37 నోట్ డౌన్ చేయండి, అడ్మిషన్ ఆఫ్ ఇంప్రాపర్ స్టాంప్డ్ ఇన్స్ట్రుమెంట్స్, అడ్మిషన్ ఆఫ్ ఇంప్రాపర్ స్టాంప్స్ ఇన్స్ట్రుమెంట్స్. ఓకే, అండ్ సెక్షన్ 38 కూడా ఇంపార్టెంట్ అండి. సెక్షన్ 38 చూడండి, ఇన్స్ట్రుమెంట్స్ ఇంపౌండ్స్. ఓకే, ఇన్స్ట్రుమెంట్ ఇంపౌండెడ్. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ నెంబర్ 39 చూడండి, కలెక్టర్ పవర్ టు రిఫండ్ పెనాల్టీ పేడ్ అండర్ సెక్షన్ 38. అంటే సెక్షన్ 38లో ఏం ఇంపార్టెంట్ ఉంది, రిఫండ్ ఏం చేయవచ్చు అని చెప్పేసి ఇందులో చెప్తారు. నేను ఇది మీకు క్లియర్గా నెక్స్ట్ క్లాస్లో చెప్తానండి, ఇప్పుడు జస్ట్ మీరు నోట్ డౌన్ చేసుకోండి అంతే. ఓకేనా, అండ్ సెక్షన్ నెంబర్ 43 అండి, ప్రాసిక్యూషన్ ఫర్ అఫెన్స్ అగెనెస్ట్ స్టాంప్. ఒకవేళ స్టాంప్ డ్యూటీ పే చేయకపోవడం కూడా అఫెన్సే కదా, అప్పుడు ఎలా ఉంటుంది ఇందులో అని చెప్పేసి ఈ సెక్షన్లో చెప్పారండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి చాప్టర్ నెంబర్ 5 అండి, అలవెన్సెస్ ఫర్ స్టాంప్ అండ్ సర్టెన్ కేసెస్. నోట్ డౌన్ చేయండి, ఇందులో వచ్చేసి ఓన్లీ 49 to 55 ఉంది, బట్ ఇది మనకి అవసరం లేదు. ఇందులో నుంచి మనకి ఇంతవరకు ఏం క్వశ్చన్స్ అడగలేదు, సో ఈ చాప్టర్ మనకి ఇంపార్టెంట్ కాదండి. అండ్ చాప్టర్ నెంబర్ 6 రిఫరెన్స్ అండ్ రివిజన్, ఇందులో సెక్షన్ 56 to 61 ఉంది, బట్ మనకి ఇది కూడా అవసరం లేదు. ఇందులో నుంచి కూడా క్వశ్చన్స్ ఏం అడగలేదండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి చాప్టర్ నెంబర్ 7 అండి, చాప్టర్ నెంబర్ 7 ఇంపార్టెంట్, ఒకసారి మీరు చూడండి. క్రిమినల్ అఫెన్సెస్. హలో ఎవ్రీవన్, సారీ ఫర్ ద ఇంటరప్షన్, బట్ మీరు చూసే వీడియోస్ అన్నీ డెమో లెక్చర్స్ మాత్రమే సార్. మీకు కానీ ఫుల్ లెంత్ లెక్చర్స్ కావాలని ఉంటే గూగుల్ ప్లేస్టోర్కి వెళ్ళి మీరు మా ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు సార్, విచ్ ఈస్ మై లా పాయింట్ యాప్. ఓకేనా, అలానే మీరు కానీ ఐఫోన్ యూజర్ అయి ఉంటే మీరు యాప్ స్టోర్ నుంచి ప్రాపర్గా క్లాస్ ప్లస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దానిలో మా ఒక ఆర్గనైజేషన్ కోడ్ కానీ మీరు ఎంటర్ చేస్తే, విచ్ ఈస్ KFCQS, ఈ ఆర్గనైజేషన్ కోడ్ ఎంటర్ చేయగానే మా యాప్ మీరు అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. ఇఫ్ యూ ఫైండ్ ఎనీవేర్ ఎనీ డిఫికల్టీ రిగార్డింగ్ JCJ క్లాసెస్, ఏమైనా ఎంక్వైరీ ఉన్నా కానీ, ఏమైనా గైడెన్స్ కావాలన్నా కానీ, సిలబస్ గురించి తెలుసుకోవాలన్నా కానీ, ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కాల్ మీ అప్. మై నెంబర్ ఈస్ 9000-315-302. ఎనీవేర్ ఎనీ డిఫికల్టీ, యువర్ ఫ్రెండ్, యువర్ మెంటర్ ఇస్ దాట్ టు హెల్ప్ యూ గైస్. ఓకే, ఐఎమ్ నాట్ గోయింగ్ టు కిల్ యువర్ టైమ్. బాయ్ ఫర్ టుడే, టేక్ కేర్, సీ.